हाय फ्रेंड्स, वेलकम टू विलेज वंटकालु। फ्रेंड्स, इवाल नेनु ओक मंचि रेसिपी तो मी मुंदुकु वच्चानु। वाल्टी रेसिपी वच्चेसी सिंपल अंड टेस्टी इडली रवतो ब्रेकफास्ट। ఈ ఇడ్లీ రవ్వతో చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ చాలా రుచిగా ఉంటుందండి। ఇది పాతకాలపు వంటకమే। చాలా తక్కువ నూనెతోటి ఈ బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకుంటాము। ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి। డయాబెటీస్ అలాగే షుగర్ పేషెంట్లు సైతం ఈ బ్రేక్ఫాస్ట్ని ఈజీగా తినేయొచ్చు। చిన్నపిల్లల కండి పండు ముసలుల వరకు కూడా ఈ టేస్టీ బ్రేక్ఫాస్ట్ని ఇట్టే తినేస్తారండి। చాలా రుచిగా ఉంటుంది। ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ తక్కువ టైంలో చేసుకుని ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము। ముందుగా ఒక బౌల్ని తీసుకొని చూపించిన కప్పుతో 2 కప్పుల వరకు ఇడ్లీ రవ్వను ఇలా బౌల్లోకి వేసుకోవాలి। తర్వాత అందులో కొన్ని వాటర్ని పోసి ఒక 2-3 సార్లు బాగా కడగాలి। ఇలా 2 సార్లు బాగా కడిగిన తర్వాత ఇందులో ఫ్రెష్ వాటర్ని పోసుకొని మనం పోపు రెడీ చేసుకునే లోపల మనకి ఈ రవ్వ అనేది వాటర్లో చక్కగా నానిపోతుందండి। దీనికోసం ప్రత్యేకమైన టైం కేటాయించే అవసరం ఉండదు। మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసే లోపల ఈ రవ్వ చక్కగా నానిపోతుంది। ఈలోగా మనం స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో 3 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ వరకు పల్లీలు, 1 టీ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు వేసుకోవాలి। ఈ పల్లీలు శనగపప్పు కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత 1 లేదా 2 ఎండుమిర్చిని కట్ చేసి వేయండి। అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి। ఇవి చిటపటలాడేటప్పుడు అందులో సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి। ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నానండి। ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి। అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి। 1/2 ఇంచు అల్లం ముక్కను తీసుకొని కచ్చపచ్చగా దంచి అందులో వేసుకోండి। ముక్కలుగా కట్ చేసిన వేసుకోవచ్చు, లేదంటే ఇలా కచ్చపచ్చగా దంచి అందులో వేసుకొని ఇవన్నీ కూడా పచ్చివాసన పోయి చక్కగా ఫ్రై అయ్యేలాగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి। ఒక సైడ్ మనం ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టాం కదా, చూడండి మనం పోపు వేసుకునే లోపల రవ్వ చక్కగా నానిపోయింది, చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయింది। ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయాయండి। ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా నానబెట్టిన ఇడ్లీ రవ్వని వాటర్ లేకుండా గట్టిగా పిండి ఇందులో వేసుకోవాలి। రవ్వ కొద్దిసేపు వాటర్లో నానింది కాబట్టి ఇది సాఫ్ట్గానే ఉడికిపోతుందండి। ఇది పొడి పొడి లాడుతూ చాలా కమ్మగా ఉంటుంది। మీరు కూడా ఈసారి ఇడ్లీ రవ్వతో ఇలా తప్పక ట్రై చేయండి। ఇది ఎవరికైనా కూడా ఈజీగా నచ్చేస్తుంది। రవ్వను మొత్తం కూడా ఇలా పోపులో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి। మనకి రవ్వ వేగానే కొంచెం ముద్ద ముద్దలాగా అనిపిస్తూ ఉంటుందండి, అది ఉడికిన తర్వాత పొడి పొడి లాడుతూ వస్తుంది। ఇలా బాగా కలిపి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాండిపై మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి। కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూడండి, అది కొంచెం ఉడికి ఇలా కొంచెం సాఫ్ట్గా రెడీ అయిపోయింది। అలాగే మరీ ముద్దలాగా కాకుండా కొంచెం పొడి పొడిలాగా అయిపోయింది। ఇంకాస్త ఉడికించుకోవాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి। ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత మరలా మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి। మరలా 2-3 నిమిషాల తర్వాత మూత తీసి అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి। ఇలా కొంచెం ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి, మనకి ఇది పొడి పొడిలాగా అయిపోయింది। ఇది వేడి మీద ఇలాగే అనిపిస్తూ ఉంటుందండి, చల్లారిన తర్వాత చాలా పొడిగా వస్తుంది, రవ్వ కూడా సాఫ్ట్గానే ఉడికిపోయింది। ఇలా పట్టుకొని చూస్తే మనకి రవ్వ సాఫ్ట్గా ఉడికిందండి। ఇలా రెడీ చేసుకున్న ఈ ఉప్మానంతా కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే అదిరిపోయి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందండి। చాలా కమ్మగా తక్కువ టైంలోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు।
ఇది పాతకాలపు ఆరోగ్యకరమైన వంటకమేనండి. చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీ రవ్వత ఎప్పుడు ఇడ్లీ దోశే కాకుండా ఇలా అప్పుడప్పుడు ఇలాంటి ఉప్పుడు ఉప్మా చేసినా కూడా చాలా కమ్మగా టేస్టీగా తినేస్తారు. పిల్లలు సైతం ఈ ఉప్మాని చాలా టేస్టీగా తినేస్తారు. తింటుంటే నోటికి ఎంతో టేస్టీగా కమ్మగా అనిపించే టేస్టీ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది ఉప్మా. అలాగే నేను టమాటాల చట్నీతో సర్వ్ చేసుకున్నాను. కాంబినేషన్ అద్దరిపోయింది, సూపర్గా ఉందండి. మీరు కూడా ఇలా ఒకసారి ఇడ్లీ రవ్వతో ట్రై చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇది ముద్దలా కాకుండా పొడి పొడి లాడుతూ చాలా చక్కగా వచ్చింది, చాలా రుచిగా ఉంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఇన్నోవేటివ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. మీరు ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.